राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी नवरत्नाल पथकाल तो पाटू दश पथकम जगनन्न चीकटि पथकम प्रवेश पेड़तुन्नट्लु अनपर्ति माजी एमएलए नल्लमिल्लि रामकृष्ण रेड्डी विमर्शिंचारु। रंगंपेट मंडलं वडसलेरुलो राजमंड्रि पार्लमेंटु तेलुगुदेशं पार्टी प्रधान कार्यदर्शि ఆళ్ళ గోవింద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుచూపు కొరవడడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళబోతుందని, బొగ్గు కొరత కారణంగా ఇంట్లో ఏసీలు ఆపుకొండని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, ఆపాల్సింది ఏసీలు కాదు ఫ్యాన్లను ఆపితే ఈ సంక్షోభం నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడుతుందని, జగన్మోహన్ రెడ్డి లాంతర్లు కొవ్వొత్తులు పథకాలు ప్రజల్లోకి ముందుకు తీసుకురావాలని అధికారికంగా 2-3 గంటలు కోతలు విధిస్తే దీనిని మేము ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. మనం 2.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అమలు చేస్తా అన్నారు, అమలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు దశరత్నం 10వ రత్నాన్ని తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. అదేంటంటే జగనన్న చీకటి పథకం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారం కాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాకం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారికి ముందు చూపు కొరవడం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనుభవ రాహిత్యం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారం కాబోతా ఉంది. ఇవాళ ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో గత 2 నెలల నుంచి ఛార్జెస్ పెంచి వసూలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా 7 మాసాల కోసం దాదాపు 11,600 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో వసూలు చేయాలని నిర్ణయం తీసుకొని, ఏపీఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా ఏకపక్షంగా ఇవాళ నిర్ణయం ప్రకటిస్తే, ఇవాళ హైకోర్టు దాన్ని అడ్డుకున్న పరిస్థితుల్లో మరలా దాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నాం, ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఈ కార్యక్రమం మొదలు పెడతామని చెప్పి ఈరోజు దాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈలోపుగా అసలు ఈ కొరత ఎందుకు వస్తూ ఉంది, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవర్ సెక్టర్లో జరుగుతున్నది ఏమిటి అని ఒకసారి ఆలోచిస్తే, ఇవాళ మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో 3.12 రూపాయలకి ఒక యూనిట్ విద్యుత్ దొరుకుతూ ఉంటే, మన రాష్ట్రం బహిరంగ మార్కెట్లో 6 రూపాయల నుంచి 11 రూపాయల వరకు కొనుగోలు చేసింది మొన్న. ఇక్కడ మనకు ఉత్పత్తి సామర్థ్యం ఉంది, మనకి మిగులు సామర్థ్యం ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిపడగా మనం వాడుకున్న తర్వాత మరలా బయటకు అమ్ముకునే సామర్థ్యం మన ప్లాంట్లు ఉన్నాయి, మన జనరేషన్ ప్లాంట్లు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఉన్న ప్లాంట్లని తిప్పకుండా ఆపేసి బయట నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు. అంటే ఇవి కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి ఆపేశారు. ఈ ఉత్పత్తి ఆపేయడం ఇవాళ ఇటువంటి పరిణామాలకు దారితీసింది అని ఆలోచన చేస్తే, ఇవాళ దాదాపుగా మనకున్న 7 థర్మల్ పవర్ స్టేషన్స్, కోల్ బేస్డ్ పవర్ స్టేషన్స్లో ఒక్క వీటీపీఎస్ తప్ప మిగిలిన ఏ రన్ అవట్లా, ఎక్కడా కోల్ నిల్వలు పెట్టల. రన్ చేయిన దానికి కోల్ నిల్వలు ఎందుకు అని మనకు సింగరేణి నుంచి అలాట్మెంట్ ఉన్నా కూడా తీసుకునే పరిస్థితి ఏర్పడింది. దానికి వాళ్ళ సింగరేణి అలాట్మెంట్ అయిన కోలు తీసుకోనందుకు 30 కోట్ల రూపాయలు మనకి పెనాల్టీ కూడా విధించింది. అదేవిధంగా ఇవాళ సింగరేణి కాలనీస్కి కానీ ఇతర కోల్ సప్లై చేసే ఏజెన్సీస్కి కానీ పెద్ద ఎత్తున డిస్కమ్స్, జనరేటింగ్ స్టేషన్స్ ఇవన్నీ బకాయిలు పట్టడం జరిగింది. అందువల్ల ఎవరో కోల్ సప్లై చేయలేని పరిస్థితి. ఇవాళ అన్ని జనరేటింగ్ స్టేషన్స్లో, థర్మల్ పవర్ స్టేషన్స్లో కోల్ ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యేది కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏసీలు ఆఫ్ చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. ఏసీలు కాదు ఆపాల్సింది, ఫ్యాను ఆపితే ఈ సంక్షోభం నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయటపడుద్ది. ఇవాళ ఇది సంక్షోభమే కాదు, ఆర్థిక సంక్షోభం నుంచి కూడా బయటపడాలంటే ఫ్యాన్ తీసి బయటపడేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకోసమే ఇవాళ భారతదేశం అంతా ఉన్నప్పటికీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ వైఖరిని తప్పుపడుతూ ఉన్నారు ఈ కోల్ షార్టేజ్ గురించి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోవడానికి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకదానికి కాదు, భారతదేశం అంతా ఈ సంక్షోభం వచ్చింది అన్నారు. భారతదేశం అంతా వచ్చిన సంక్షోభం వేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన సంక్షోభం వేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అంటే ముందు చూపు కొరవడం వల్ల వచ్చింది. ఇదే చంద్రబాబు నాయుడు గారి సమయంలో కూడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా కోల్ షార్టేజ్ కానీ ఇతర ఇంధనాల షార్టేజ్ కానీ చాలాసార్లు వచ్చింది. కానీ ముందు చూపుతో ఏ రోజుకా రోజు
మానిటర్ చేస్తూ పవర్ జనరేషన్ కానీ కోల్ కన్జంప్షన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు మానిటర్ చేసేవారు. ఇవాళ ముందు చూపు కొరబడిన పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చవిచూస్తూ ఉంది. ఇవాళ దాదాపుగా మనకి 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి పవర్ కట్ లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 5 సంవత్సరాలు కూడా ఒక్క నిమిషం కూడా పవర్ కట్ లేకుండా ఉంటే ఎవరైతే ఇన్వర్టర్లు జనరేటర్లు వాడే గృహ యజమానులు కానీ పరిశ్రమల యజమానులు కానీ వాళ్ళందరూ వాడడం మర్చిపోయారు. ఇవాళ మరలా అవన్నీ రిపేర్ చేయించుకొని ముందు పెట్టుకోవాల్సిన పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చీకటి పథకంతో పాటు లాంతర్ల పథకం, కొవ్వొత్తుల పథకం ఇలాంటి పథకాలన్నీ తీసుకొచ్చి ప్రజలకి మోటివేట్ చేస్తే ప్రజలు మరలా కొంతకాలం ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి జీవించాల్సిన పరిస్థితిని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.